డాక్టర్ గారు అంగం సైజు ఎంత ఉండాలి ఎంత ఉంటే మన పార్ట్నర్ని సుఖపెట్టవచ్చు అదేవిధంగా అంగం సైజు చిన్నగా ఉంటే యునానిలో ఎటువంటి ట్రీట్మెంట్ ఉంటుంది చాలా మంచి క్వశ్చన్ అమ్మా ఈ క్వశ్చన్ ఏది కాదు ప్రేక్షకుల క్వశ్చన్ అనుకుందాం అనుకుందాం ఇది ఓకే చాలా మంది ఇప్పుడు మాకు ఫోన్లు చేసేసి ఎన్ని వీడియోస్ ఉన్నాయి తెలుసా బ్రదర్ సైజ్ నా చిన్నగా ఉంది సార్ నా అంగం సైజ్ చిన్నగా ఉంది సార్ ఎన్నో ఫోన్లు వస్తుంటాయి ప్రతిసారి చెప్పింది ఒకటే నేను అంగం సైజ్ అనేది ఇక్కడ మ్యాటర్ కాదు అంగంలో గట్టితనం ఉండి తీరాలి నీ నీ బా నీ పార్ట్నర్ భావి ప్రాప్తి కలిగే వరకు నీ అంగంలో ఇలా నిలకడ ఉండాలి అది ఇక్కడ ము అసలు ఏంటంటే చాలామంది ఏమనుకుంటున్నారంటే అంగ అంగం మీద అంగం సైజ్ ఎంత ఉండాలి దాని మీద ఒక ఇష్ట జరిగాయి స్టడీ వచ్చింది అరవై మంది స్త్రీలకు అడిగారు మహిళలకు ఏం అడిగారంటే మీ మీ వారి అంగం మీ పార్ట్నర్ అంగం పెద్ద ఉంటే మీకు ఇష్టమా చిన్నగా ఉంటే మీకు ఇష్టమా అంటే యాభై ఎనిమిది మంది స్త్రీలు ఏం చెప్పారంటే మా మా వారి మా పార్ట్నర్కి అంగం పెద్దగా ఉంటేనే మాకు ఇష్టం ఉంటుంది అని అన్నవాళ్ళు అరవైలో యాభై మంది స్త్రీలు అలాగే ఇద్దరు ఏం చెప్ దాంట్లో ఏం చెప్పారంటే ఇద్దరు కాదు సారీ ఫిఫ్టీ ఎయిట్ మందికి మళ్ళీ అడిగారు మీ ఒకవేళ మీ పార్ట్నర్ సైజ్ చిన్నగా అంటే అంగం సైజ్ చిన్నగా ఉంటే మీకు ఏంటి ఇబ్బంది అంటే వాళ్ళు ఏం చెప్పారు తెలిస్తే మా వారు మాతో ప్రేమగా ఉంటే మాకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు సైన్స్ చిన్నగా ఉన్నా కూడా మేము సాటిస్ఫై అవుతాం కానీ ఇప్పుడు వాళ్ళ వాదన అది నా వాదన ఏంటంటే నా వాదన కాదు యునాని సైన్స్ ఏం చెప్తుందంటే రెండున్నర ఇంచులు అంగం స్తంభించాక రెండున్నర ఇంచులు మూడు ఇంచులు ఉంటే చాలు యోని ఈ భాగం కదా ఈ భాగంలోనే మొదటి భాగం ఈ భాగంలోనే సెన్సిటివ్ నర్వ్స్ ఉంటాయి వాళ్ళకి ఇక్కడ రాపిడి చేస్తేనే జీ స్పాట్ అనేది ఇక్కడనే ఉంటుంది ఈ భాగం ఇక్కడ రాపిడి చేస్తేనే వాళ్ళు సుఖపడతారు లోపల చాలా లోపల పెట్టారు అనుకోండి ఇన్సెన్సిటివ్ నెర్స్ అక్కడ సెన్స్ సెన్సిటివ్ నెర్వ్స్ లేవు కాబట్టి వాళ్ళకి ఏ ఇక్కడ లోపల అంగం పెద్దగున్నా లోపల పోయినా కూడా వాళ్ళకి ఏం తెలియదు కానీ ముందు భాగమే సెన్సిటివ్ యోని భాగం ముందు భాగమే సెన్సిటివ్గా ఉంటుంది కాబట్టి అంగం చిన్నగా ఉన్నా పర్వాలేదు రెండున్నర ఇంచులు మూడు ఇంచులు ఉంటే చాలు ఇంత అంగం ఉంటే ఒక మీ పాటర్ సుఖపడుతుంది కాకపోతే ఆమె సుఖపడే వరకు నీ అంగంలో గట్టితనం ఉండాలి నీ వీర్యం వెళ్లకుండా ఉండాలి అది మాత్రం తప్పనిసరిగా చూసుకోవాలి ఒకవేళ హస్తప్రయోగం చేసుకుంటే నీ అంగం పెద్దగా ఉన్న అంగం చిన్నగా అయిపోయింది అనుకోండి లావున్న అంగం అయిపోయింది అనుకోండి దాని యునానిలో చక్కటి పరిష్కారం పాత సైజు మీరు పోయిన సైజు మళ్ళీ తిరిగి యునాని వైద్యంతో పెట్టే తైలాలు తిలాలు ఉంటాయి మళ్ళీ సైజు పెంచుకోవచ్చు అలాగే ప అయిపోయిన అంగం మళ్ళీ దొడ్డుగా చేసుకోవచ్చు పెద్దగా పుట్టుకతో చిన్నగా ఉంటే పెద్దగా కాదు పుట్టుకతో పెద్దగా ఉండి మధ్యలో పల్సకైపోయింది అనుకోండి ఆ అంగం మళ్ళీ పాత సైజు పాత గర్త్ దొడ్డుతనం అవి అన్నీ వచ్చేస్తాయి యునాని లోకల్ అప్లికేషన్స్ ఉంటాయి అలాగే ఓరల్ మెడికేషన్స్ ఉంటాయి మీ అంగం సైజు దొడ్డుతనం దాని గట్టితనం పెంచుకోవచ్చు దాని టైమింగ్ కూడా పెంచుకోవచ్చు ఏ సైడ్ ఎఫెక్ట్ లేకుండా స్క్రీన్ మీద ఉన్న నెంబర్తో నాకు మీరు ఏ లోకాన ఏ మూలాన ఉన్నా కూడా నాకు సంప్రదించవచ్చు పెయిట్ కన్సల్టేషన్ తీసుకొని మీరు దగ్గరలో ఉంటే నాకు నేరుగా వచ్చి కలిసి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు